పరిస్థితి ఇదంతా కూడా చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎంత ఏ రకంగా పోలీస్ వర్గాన్ని ఉపయోగించుకుంటుంది ఎంఆర్ఓల్ని ఉపయోగించుకుంటా ఉంది అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి కనకారం అనే సిఐ అతను నేను క్రిస్టియన్ అని చెప్పి కంప్లైంట్ లో అతను పెట్టడం జరిగింది క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ ఎట్లా అప్లికబుల్ అవుతుంది ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అప్పటికప్పుడు ఒక దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఒక ఎస్సీ సర్టిఫికెట్ ఒక సామాన్యుడు అప్లై చేసుకుంటే అసలు ఎంక్వైరీ లేకుండా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా అతను దాంట్లో క్రిస్టియన్ అనేది ఇస్తే క్రిస్టియన్ అంటే బీసీసీ కింద వస్తుంది అట్లాంటిది ఎస్సీ ఎస్టీ ఎట్లా అప్లికబుల్ అవుతుందో దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అట్లాగే అక్కడ మీరు 307 పెట్టారు ఒక 307 పెట్టాలంటే పదునైనటువంటి ఆయుధాలు వీళ్ళు వాడాలా పదునైనటువంటి మారణాయుధాలు వీళ్ళ చేతుల్లో ఉండాలా దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అయన్నీ లేకుండా వీళ్ళు కట్టేసి దీని ఎస్పీ గారు కూడా మరి ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా దీన్ని తప్పుదారి పట్టిస్తూ ఇలా మీరు ఒక ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపులకి ఇవాళ మీరు తాత్కాలికంగా ఇవాళ మీరు అధికారులకు లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి లొంగి మీరు ఇవాళ మీరు కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకుంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఇంత దుర్మార్గం ఇంకా దాడులు ఈ ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు ఇలాంటి బెదిరింపులు ఇలాంటి భయపడతాలు చేస్తాయే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ల దగ్గర కూర్చుంటారు అనుకుంటున్నాడేమో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మీరు ఎప్పుడైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు బాబు గారి ఇంటి మీదకి దాడులు చేపించి వాళ్ళకి నువ్వు అందనాలకు ఇచ్చి మంత్రి పదవులు ఇప్పించుకున్నావు ఇవాళ ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసావు హత్య కేసులు పెట్టావు బీసీల పైన దాదాపు 26 మంది పొట్టలు పెట్టుకున్నావు అతి కిరాతకంగా హత్య చేసి పొట్టలు పెట్టుకున్నావు దాదాపు 2700 మంది పైన అక్రమ కేసులు వాళ్ళ ఆస్తులు ధ్వంసాలు అంటే బీసీలని ఈ రాష్ట్రంలో అణగదొక్కే కార్యక్రమానికి మళ్ళీ ఒక బానిసలుగా చేయడానికి ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ మీద గెలిచావు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై నువ్వు గెలిచావు బాబు గారు సంతకం పెట్టించినటువంటి బి ఫారం పైన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు నీకు సిగ్గు లజ్జ ఉంటే నువ్వు రాజీనామా చేయి నీ దమ్మేంటో మా దమ్మేంటో చూసుకుందాం కార్యాలయం దగ్గర ఎవరో లేకుండా చూసి నువ్వు దాడి చేసి నువ్వు మగతనం అనుకుంటా ఉన్నావు ఇవాళ బాబు గారు నన్ను పిలిపించారు మీరు మరి మీరు గీయండి మీరు ఎంతమంది వస్తారో చెప్పండి దానికి ఒకళ్ళు తక్కువ వస్తాం మా దమ్మేడు చూపిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ మీరు మాట్లాడే భాష ఆ కొడాల నాని ఆ గుట్కా నాని ఏం మాట్లాడతావు ఇవాళ బాబు గారి గురించి మాట్లాడతావా లోకేష్ గారి గురించి మాట్లాడతావా నువ్వేదో చెప్తా ఉన్నావు బీసీలంటే పలకరించడానికి బాబు గారు రాలేదని సాక్షాత్ ఒక ఎస్సీ అయినటువంటి మీ ఎంపీ చనిపోతే మీ ఎంపీ ఇంటికి మీ ముఖ్యమంత్రి వెళ్ళలేదు దానికి సమాధానం చెప్పగలవను వాళ్ళని ఎయిర్పోర్ట్ పిలిపించి అక్కడ పరామర్శిస్తాడు మీ ముఖ్యమంత్రి మా నాయకుడు ఆ రోజు నుంచి నిద్రపోకుండా ఎవరైతే వాళ్ళ జైల్లో ఉన్నారో వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళకి బెయిల్ తీసుకొస్తాం కోసం నిద్రాహారాలు మారి ఆయన పనిచేస్తా ఉన్నాడు లాయర్లు పెట్టించి నా మీద నువ్వు హత్య కేసు పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి హత్య కేసు పెట్టిస్తే ఆ రోజున ఢిల్లీ నుంచి ఆ రోజున లాయర్లు తెప్పించి మా కోసం పోరాడిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ చేతగాని మీ నృత్యా మాటలు మాట్లాడతా ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు మీరు ఒక క్యాసినో లాడించుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీరు ఒక చేతగాని మరి ఏమనాలో లఫంగలనాలో ఏమనాలో ఇవాళ మీరు పోలీసులు పెట్టుకుని మీ చుట్టూ సెక్యూరిటీ లేకపోతే మీరు కనీసం ఇంట్లోంచి కాలు కూడా బయటకు పెట్టలేరు మీరు మాట్లాడతారు మగతనానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాబు గారి గురించో లేకపోతే లోకేష్ గారి గురించో మీ పైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిస్తామంటే ఇవాళ ఆల్రెడీ చుట్టుకుపోయింది మీ అందరికీ మీ ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసు ఇవాళ సిబిఐ ఆల్రెడీ నోటీసులు ఇచ్చి అవినాష్ రెడ్డిని పిలిపించింది మొత్తం మీ బండారం అంతా అక్కడ బయట కక్కేశాడు అక్కడ ఏం జరిగింది అన్ని కూడా తెలిసిపోతుంది సిబిఐ దగ్గర మొత్తం మీ చిట్టా ఉంది ఇంకా రేపు ఇంకో ఆయన కూడా నోటీసులు ఇచ్చారు
ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకుని మీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే రోజు అతి దగ్గరలో ఉంది. వివేకానంద రెడ్డి సొంత బాబాయిని హత్య చేసి చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్రని రాసి సింపతితో ఓట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి అయిన ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి